రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున స్థానిక మాయా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష ప్రజాప్రతినిధులు వైద్యాధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభిస్తూ 20 మంది గర్భిణులకు అందజేశారు. ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో రోగుల బీపీని పరిరక్షించుటకు డిజిటల్ బీపీ మిషన్లను అందజేశారు. ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సాధించిన ప్రగతిపై కరపత్రాలను ఆవిష్కరించగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంత సంపాదించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వృధా అని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో అనీమియా తగ్గించుటకు ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మించుటకు విటమిన్లతో కూడిన పౌష్టికాహార కేసీఆర్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైద్య విధానంలో మార్పులు తెచ్చి ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. 102, 108 అంబులెన్స్ల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన 4 ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ ప్రదానం, వైద్య రంగంలో ఉత్తమ సేవలను అందించిన వైద్యులు, వైఎన్ఎం ఆశా కార్యకర్తలు తదితరులకు జ్ఞాపక ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డిఎంహెచ్ఓ చందు నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్ శివదయాల్ చంద్రశేఖర్, నవీన్, పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎం లో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే 20 రోజులు మనం దశాబ్దోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం సాధనలో కూడా డాక్టర్లు కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, మన రాష్ట్రం మనం రావాలని చెప్పేసి ఉద్యోగం జరుపుతున్న సందర్భంలో కూడా అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు సభ వచ్చింది మొట్టమొదట. సమయంలో కూడా ప్రతి ఒక్క డాక్టర్ గాంధీ ఆసుపత్రి మొదలుకొని మెదక్ చిన్న పిహెచ్సి వరకు కూడా ఆశావర్కర్లు కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, జిహెచ్ఎం కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు తమ పరిధిలో రేడియాలజిస్ట్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో కరోనా కట్టడి చేయడంలో మరి చాలా బాగా పనిచేస్తున్నారు. అందుకే ఆ రోజు డాక్టర్ల మీద హెలికాప్టర్లతో పూల వర్షం కూడా ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇది కరోనా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో